శివలింగము అనేది లింగం రూపంలో కాకుండా విగ్రహం రూపంలో ఎందుకు లేదు అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివలింగము అనేది హిందూ మతంలో పూజింపబడే శివుడిని ఒక పవిత్ర చిహ్నంగా భావిస్తారు. మన సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా దైవ సంభావ్యతగా పరిగణింపబడుతుంది. శివలింగము సాధారణంగా సృజనాత్మక శక్తికి సూచికగా ప్రతిష్ఠింపబడింది. శివుని పూర్వం విగ్రహ రూపంలోనే పూజించేవారు. వరాహ పురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో భృగుమహర్షి శాపఘట్టంలో భృగుమహర్షి శివుణ్ణి ఇలా శపించారు, నేటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యమవుతుంది అని శపిస్తాడు. అంటే శాపము ఇవ్వకముందు విగ్రహం ఉండేది, ఆ విగ్రహానికి పూజలు జరిగేవి. శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీన కాలం నుండి జరుగుతుంది. ఈ ఆచారం ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి వరకు ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని, అలాగే లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వశుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది అని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.